ఈరోజు తెలుగు మెథడాలజీలో బోధనోపకరణాలు అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ గురించి అందులో ఉన్న ముఖ్యమైన ప్రశ్నలు తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. ప్రాథమిక తరగతులలో శిశు గేయాలు నేర్పించుటకు ఉపయోగపడు బోధనోపకరణం. టేప్ రికార్డర్ నేత్రాలకు పని కల్పించి బోధనాంశాల్ని హత్తుకునేలా చేసే తెలుగు బోధనోపకరణాలు. పైవన్నీ అంటే దృశ్య బోధనోపకరణం, శ్రవ్య బోధనోపకరణం, దృశ్య శ్రవ్య బోధనోపకరణం. ప్రస్తుతం బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయులు అధికంగా ఉపయోగిస్తున్న ఉపకరణాలు ఏవి? దృశ్య తెలుగు బోధనోపకరణాలు బోధనను ప్రభావితం చేసి అభ్యసనానికి ఉపయోగపడేది. తెలుగు బోధనోపకరణాలు ఆవు పులి లాంటి నీతి కథలను బోధించటకు మిక్కిలి ఉపయుక్తమైన బోధనోపకరణం. మాస్క్ విద్యా సాంకేతిక శాస్త్రం భాషా బోధనకు అందించిన వరం. భాషా ప్రయోగశాల దృశ్య ఉపకరణానికి ఉదాహరణ. చిత్రాలు నాగార్జున సాగర్, హైదరాబాద్ మొదలైన పాఠాల బోధనలు ఉపయోగపడేవి. ఛాయాచిత్రాలు అక్షర పద్ధతి, పద పద్ధతి, వాక్య పద్ధతి, కథా పద్ధతుల ద్వారా పఠనం నేర్పడానికి అనువైనవి. మెరుపు అట్టలు బోధనోపకరణాలు ఎలా ఉండాలి? ఇవన్నీ అంటే ఉపకరణాన్ని విషయాన్ని స్వయం వ్యక్తం చేయగలిగి ఉండాలి, ఉపకరణం ప్రామాణికమై సత్యాన్ని చెప్పగలగాలి, ఆధునికంగా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి. క్రింది వాటిలో బోధనోపకరణాల యొక్క ఆవశ్యకత ఏది? ఇవన్నీ అంటే అభ్యసనం వేగవంతంగా చేయవచ్చు, అభ్యసనం ఆకర్షణీయంగా ఉంటుంది, విద్యార్థులలో పరిశీలన శక్తిని పెంపొందిస్తాయి. ఇవన్నీ కూడా బోధనోపకరణాల వల్ల కలిగే ఉపయోగాలు. భాషా ప్రయోగశాల విద్యార్థికి ఎలా ఉపయోగిస్తారు? ఇవన్నీ అంటే విద్యార్థుల సొంత వినికిడి యంత్రాల్ని, శ్రవణ పరికరాలు వినియోగిస్తారు, అవసరమైతే మరలా విని అర్థమైనప్పుడే వేరే అభ్యసనానికి వెళ్తాడు, తన ప్రగతిని అవగాహనను తానే నిర్ధారించుకోగలడు. మెరుపు అట్టల ద్వారా పఠనం నేర్పడానికి ఈ పద్ధతి సరైనది. ఇవన్నీ అంటే అక్షర పద్ధతి, వాక్య పద్ధతి, పద పద్ధతి విద్యార్థుల వ్యక్తిగత అభ్యసనానికి ఉపయోగపడేది. భాషా ప్రయోగశాల తెలుగు బోధనోపకరణాలు ప్రధానంగా ఎన్ని రకాలు? ఆరు రకాలు. విద్య
విద్యార్థుల ఉచ్చారణ దోషాలను సవరించుటకు ఉపయోగపడు సాధనం. టేప్ రికార్డర్. భాషా ప్రయోగశాల యందు మాతృభాషను ఎలా నేర్చుకోవచ్చు? నిపుణులు మాట్లాడిన మాటలు రికార్డులు వింటూ వాటిని అనుకరించి ఉచ్చరిస్తారు. జాతీయాలు నుడికారాలు నిపుణులు మాట్లాడిన రికార్డులు వినట ద్వారా ఆ పలుకుబడి పట్టుబడుతుంది. విషయమంతా ఒకసారి కనిపించకుండా కాగితాలలో దాన్ని కప్పి ఉంచి వివిధ దశల వారీగా ముందుకు పోతున్నప్పుడు ఆ కాగితాలు తొలగించుకుంటూ పోయే వాటిని ఏ చార్టులుగా పిలుస్తారు? స్క్రాప్ చార్టులు. విద్యార్థుల యందు ఉచ్చారణ సామర్థ్యం పెంపొందించు సాధనం. టేప్ రికార్డర్. ఒక వస్తువును లేదా ఉత్పత్తిని దాని ముఖ్య లక్షణాలను వివరిస్తూ ప్రయోజనాలను నొక్కి బహిరంగంగా చూపించినట్లయితే అదే ప్రదర్శన అని అన్నది. వెబ్స్టర్. భాషా ప్రయోగశాలలో ఏ నైపుణ్యాలకు తగిన స్థానం లేదు? పఠనం మరియు లేఖనం. శ్రవణేంద్రియానికి ఊహాశక్తికి దీనివల్ల సునిశ్చితత్వం వస్తుంది. రేడియో. విద్యార్థులను ఉన్ముఖులను చేయుటకు అవధానం స్థిరం చేయుటకు బోధనను ప్రభావితం చేయుటకు ఉపయోగించినవి. తెలుగు బోధనోపకరణాలు. కొన్ని సత్యాలను నొక్కి చెప్పడం కోసం వ్యంగ్య చిత్రాలు హాస్యం అద్భుత కల్పన దేనిలో చూపుతారు? కార్టూన్లు. ఒక వ్యక్తికి తన అంతర్గత సంఘర్షణలకు సంబంధించిన నటనను ఏమంటారు? సైకోడ్రామా. అధ్యయన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఉపకరించేవి. వక్తృత్వ పోటీలు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు టెస్ట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే టెస్ట్లు రాసి మీరు మీ టెట్ అండ్ డిఎస్సి స్కోర్ను ఇంప్రూవ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.